అబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పుల తో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్స్ హరి ఓం తత్ సత్ ఓం నమో హిమాలయాయ ఓం శ్రీ గంగాయ నమః అనంత బ్రహ్మాండానికి ప్రకృతికిన సర్వదా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ నేన్ శ్రీ వైబ్రెంట్ వంశే హోప్ యు ఆర్ డుయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్స్టాండింగ్ ది యూనివర్స్ అని చెప్పి అద్భుతంగా సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అండ్ విశ్వదర్శనానికి విశ్వ జ్ఞానానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో అంశాలని మీ ముందుకు తీసుకొని వచ్చున్నా ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నాను ఈరోజు కొత్తగా వీడియో చూస్తున్నా సరే ఇంతకు ముందు నుండి నా వీడియోస్ ఆల్రెడీ వాట్ చేస్తున్నా సరే క్లాసెస్కి అటెండ్ అవుతున్నా సరే మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు నేర్చుకున్నది ఎంతవరకు నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నాను అన్నది ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు ఎప్పుడైతే మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతారో ఈ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు అండ్ అలానే విశ్వ దర్శనానికి సంబంధించి విశ్వ జ్ఞానానికి సంబంధించి ఇంకొక కొత్త రహస్యాన్ని మీ అందరి ముందు ఓపెన్ చేయబోతా ఉన్నా అండ్ ఓపెన్గా చెప్తా ఉన్న ఇప్పటి మన సౌత్ ఇండియాలో తెలుగులో విశ్వ దర్శనానికి సంబంధించి ఈ యొక్క రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరు రివ్యూల్ చేయలేదు అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు ఏ లొకేషన్ నుంచి వాట్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ అండ్ నా దగ్గర నుండి ముఖ్యంగా ఇంకేమేమి తెలుసుకోవాలనుకుంటా ఉన్నారో ఏమేమి ఛాలెంజెస్ అవరోధాలు మీరు అనుభవిస్తూ ఉన్నారో విశ్వదర్శనానికి సంబంధించి విశ్వ జ్ఞానానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి అండ్ డెఫినెట్గా నా పర్సనల్ టీమ్ అంతా కూడా అది నా వరకు తీసుకొస్తారు ఆ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఆ సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ ముఖ్యంగా ఈరోజు ఒక సీక్రెట్ని ఓపెన్ చేయబోతా ఉన్నా ఏంటి ఆ సీక్రెట్ నమస్కార్ నమస్కార్కి నమస్తేకి అనంత విశ్వశక్తికి ఒక ఇంటర్లింక్ ఉంది ఒకసారి చూడండి నమస్కార్ ఏ ట్రెడిషనల్ ఇండియన్ గెస్టర్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రీటింగ్ నమస్కార్ అన్న చెప్పడం ద్వారా విశ్వశక్తి మీరు పొందుతారని మీకు తెలుసా గుండె లోతుల నుండి మనషా వాచా కర్మన శిరస్సు వంచి ప్రాపర్ ఎనర్జీతో ప్రాపర్ ఫీలింగ్స్తో ప్రాపర్ ఎమోషన్తో ప్రాపర్ భావనతో ప్రాపర్ ఎమోషన్స్తో మనషా వాచా కర్మన శిరస్సు వంచి మీరు రెండు చేతులు చేతులు జోడించి నమస్కారం చెప్పడం ద్వారా మీలో ఒక చైతన్యం కలుగుతుందని మీరు ఎప్పుడైనా భావించారా విశ్వ దర్శనం జరుగుతుంది నమస్కారం చెప్తే ప్రొడ్యూస్ డివైన్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీరు శిరస్సు వంచి గుండె లోతుల నుండి మనసా వాచ కర్మణ నమస్కారాన్ని తెలియజేస్తారో డైరెక్ట్గా అనంత విశ్వం నుండి ఈ బ్రహ్మాండం నుండి దైవశక్తి మరియు విశ్వశక్తి మీ క్రౌన్ చక్రలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ ఈ బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది మీ ముందే ఆ శక్తి పాస్ అవుతుంది బట్ మీకు కనిపించదు ఎనర్జీని మీరు లైవ్లో లో చూడలేరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు ఎనర్జీని నేకడైతో చూడలేరు బట్ ఎక్స్పీరియన్స్ అవ్వగలరు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గుండె లోతుల నుండి మనసా వాచ కర్మన ప్రాపర్ ఎనర్జీతో ప్రాపర్ వైబ్రేషన్తో ప్రాపర్ ఫ్రీక్వెన్సీతో ప్రాపర్ ఎమోషన్తో ప్రాపర్ ఫీలింగ్తో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఎవరికైనా నమస్కారం చెప్తే డైరెక్ట్గా అనంత విశ్వం నుండి ఈ బ్రహ్మాండం నుండి కాస్మిక్ ఎనర్జీ మరియు దైవశక్తి మీ క్రౌన్ చక్రలోకి పాస్ అవుతుంది పాస్ అయిన తరువాత మీలో డివైన్ కాన్షియస్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డివైన్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం అలానే బ్లిస్ఫుల్నెస్ జనరేట్ అవుతుంది బ్లిస్ఫుల్నెస్ అంటే ఆనందం ఒక్క నమస్కారం చెప్పడం ద్వారా దైవశక్తి విశ్వశక్తి మీ క్రౌన్ ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది అలానే మీలో మీ శరీరంలో మీ యూనివర్స్లో డివైన్ కాన్షియస్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డివైన్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం అలానే బ్లిస్ అంటే ఆనందం ఒక్క నమస్కారం ద్వారా ఇన్ని పొందొచ్చా మరి ఎవరికి నమస్కారం చెప్పాలి గుర్తుపెట్టుకోండి విశ్వదర్శనం జరగాలి అంటే విశ్వశక్తులు మీ శరీరంలోకి ఆవహించుకోవాలి అంటే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే ఎవ్వరికీ శిరస్సు వంచకూడదు ఎస్ ఎవరికి శిరస్సు వంచకూడదు కన్న తల్లిదండ్రులకి తప్ప ఈ అనంత బ్రహ్మాండానికి సృష్టికి దైవశక్తికి విశ్వశక్తులకి తప్ప ఎవరినైతే మీరు గురువు అని మనస్ఫూర్తిగా భావిస్తున్నారో ఆ వ్యక్తికి తప్ప ఈ మూడు విషయాలకి తప్ప ఎవరికి శిరస్సు వంచొద్దు గురువులకి భగవంతుడికి విశ్వానికి విశ్వశక్తులకి దైవశక్తులకి కన్నదండలదండ్రులకి మనసా వాచ కర్మన గుండె లోతుల నుండి రెండు చేతుల్ని జోడించి శిరస్సు వంచి మీరు ఎవరికైతే నమస్కారాన్ని తెలియజేస్తారో మీ క్రౌన్ చక్రాలుకి డైరెక్ట్గా విశ్వశక్తులు పాస్ అయిపోతాయి మీలో చైతన్యం వస్తుంది అలానే ఆనందాన్ని పొందుతారు ఇది బిగ్గెస్ట్ విశ్వదర్శనానికి సంబంధించి ఒక టెక్నిక్ ప్రతిరోజు మీరు ఆచరించండి ఇంట్లో ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు మీరు అది ఆచరించండి భగవంతుడికి విశ్వానికి గురువులకి శిరస్సు వంచి మోకరిల్లండి విశ్వశక్తిని మీ శరీరంలోకి ప్రవేశిస్తారు ఇది ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఇప్పటివరకు ఎవరూ ఎవరు రివ్యూల్ చేయలే విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి ఈ రహస్యాలను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి కుబేరు లవ్వాలి కుటుంబ సమేతంగా అద్భుతమైన జీవితంలో తులుతూగుతూ ఉండాలని మనషా వాచాకరణ ఎనంత బ్రహ్మాండానికి వేడుకుంటా ఉన్నాం అండ్ చాలామంది అడుగుతా ఉన్నారు అప్కమింగ్ డేస్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఫైనలైజ్ అయ్యాయని చాలామంది నా టీమ్కి కాల్స్ వస్తూ ఉన్నాయి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డేట్స్ రివ్యూల్ చేయబోతూ ఉన్నాం భగవంతుడి యొక్క అనుగ్రహంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు సెవెన్ డేస్ మరియు లెవెన్ డేస్ దైవ కార్యాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం మీ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతూ ఉంది జీరో నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేలో ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతూ ఉంది సంపూర్ణత్వమైన జీవితాన్ని పొందగలరు సమృద్ధిని పొందగలరు లావిష్ అబుండెన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతూ ఉన్నారు రాబోతున్న ఐదు నెలల్లో మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోతున్న రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అన్నీ మీవే మీ ఉన్నత కొరకే అని మర్చిపోకండి డేట్స్ నోట్ చేసుకోండి మా దైవ కార్యం మొదలు పెడుతూ ఉన్నాం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ట్ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏది లేదు అని చెప్పి సెవెన్ డేస్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆన్లైన్లో ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి సెవెన్ థర్టీ వరకు జూమ్ కాల్లో కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ మనం ట్రావెల్ చేయొచ్చు మార్క్ మై వర్డ్స్ శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు విశ్వ దర్శనం జరుగుతుంది విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించుకుంటారు విశ్వం ఇచ్చిన సంకేతాలని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు విశ్వం మీతో మాట్లాడబోతూ ఉంది మీరు విశ్వంతో మాట్లాడబోతూ ఉన్నారు ఇది తథ్యం ఇది ఇలానే ఇంకా అద్భుతంగా జరగబోతుంది నమ్మండి అలానే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి లెవెన్ డేస్ మ్యాస్ట్రీ క్లాస్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ఇంకా జీవితంలో అన్ని అద్భుతాలే అద్భుతమైన దైవ కార్యం లెవెన్ డేస్ నాతో మీరు ట్రావెల్ చేయొచ్చు అంతా ఆన్లైన్లో ఉండబోతుంది సర్వేజన సుఖనో భవంతు జై హింద్ త్వరలో కలుద్దాం నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఆత్మ నమస్కారం